కేవలం ఆరోగ్యకరమైన ఆహార సేకరణ మరియు వ్యాయామాలు మాత్రమే కాదు, కొన్ని ఆయుర్వేద పద్ధతులు మానసిక మరియు శారీరక ప్రశాంతతను చేకూరుస్తాయి. అవేంటో తెలుసుకుందాం. ఆరోగ్యకర ఆహార ప్రణాళిక మరియు రోజు వ్యాయామాలను చేయటం వలన మానసిక మరియు శారీరకంగా ఆరోగ్యం బాగుంటుంది. కానీ కొన్ని రకాల ఆయుర్వేద పద్ధతులు కూడా బరువు తగ్గించి శరీరాన్ని డిటాక్సిఫికేషన్కు గురిచేసి మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చాలా తక్కువ మందికి తెలియదు. ధ్యానం. శాన్ఫ్రాన్సిస్కో వారు 47 మంది అధిక బరువు గల మహిళలను 2 బృందాలుగా విడదీసి పరిశోధనలు జరిపారు. ఒక బృందం వారు రోజు ఆరోగ్యకర ఆహార ప్రణాళికతో పాటు 3 నిమిషాల పాటు ధ్యానం చేశారు. 4 నెలల తర్వాత ధ్యానం చేసే మహిళలలో 1 పౌండ్ కొవ్వు పదార్థాలు తగ్గటం వారు గమనించారు. వీరిలో ఒత్తిడి పెంచే హార్మోన్లు తగ్గటమే దీనికి కారణమని వారు తెలిపారు. మరోవైపు 2వ బృందం బరువు పెరగటం వారు గమనించారు. శ్వాస వ్యాయామాలు. ప్రాణాయామ లేదా శ్వాస వ్యాయామాలు ఊపిరితిత్తుల్లో కార్బన్ డైఆక్సైడ్ను తొలగించి ఆక్సిజన్ తీసుకునే స్థాయిలను పెంచుతాయి. ఈ ప్రక్రియ మన శరీరానికి కీలక శక్తిని అందిస్తుంది. ప్రాణాయామ చేయటం వలన అంతర్గత అవయవాలు మరియు జీర్ణక్రియ మరియు జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. మసాజ్. మసాజ్ వలన రక్తపోటు తగ్గటం, కండరాల ఆకృతి సంతరించుకోవటం, ఒత్తిడి తగ్గటం వంటి లాభాలున్నాయి. 2009 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వారు జరిపిన పరిశోధనల ప్రకారం మసాజ్ వలన పేగు కదలికలు సరిగా జరపడి మలబద్ధకం తగ్గిస్తుందని చెప్పారు. లాఫింగ్. మీరు నవ్వినప్పుడు ఎండోర్ఫిన్లు విడుదల చేయబడతాయి మరియు రక్త ప్రసరణ కూడా ఉద్దీపనలకు గురి చేయబడుతుంది. కామెడీ సినిమా, హాస్య పుస్తకాలను చదవండి, ఇతరులతో పంచుకోండి. ఇలా చేయడం వలన మీరు ప్రశాంతతకు లోనవుతారు. వేడి నీరు మరియు అల్లం టీ. చల్లటి నీరు తాగటం వలన జీర్ణక్రియకు అంతర్యాయాలు ఏర్పడవచ్చు. కావున మీరు ఎక్కువగా వేడి నీటిని తాగాలి లేదా రోజు మొత్తం వేడి నీరుతో పాటు అల్లం టీ తాగండి. భోజన సమయంలో కూడా వేడి నీరు తాగటం మీకు లాభిస్తుంది. అల్లం టీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.